हेलो फ्रेंड्स, वेलकम बैक टू बानू मी तेलुगम्मा चैनल की स्वागत। ఈరోజు అమ్మ ఏంటి ఇక్కడ ఉంది అనుకుంటున్నారా? సో మీకు ఒక మంచి మనసున్న అమ్మ గురించి చెప్పాలి అనుకుంటున్నాను। తను ఎవరు, తన గురించి ఏంటి, అసలు తన గురించి మేము ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? తో ఇప్పుడైతే నేను తన గురించి చెప్పాలనుకుంటున్నారు। ఇంతకు ముందర ఒక 2 ఇయర్స్ ముందర నాకు కూడా అమ్మ ఎవరని తెలియదు, తన గురించి నాకు కూడా ఏమీ తెలియదు। తను నాకు ఎలా తెలిసింది అంటే 2 సంవత్సరాల ముందర అదే వీధిలో ఉండేటటువంటి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేను వెళుతూ వస్తూ ఉండేటప్పుడు ఆమె ఒకసారి నాకు ఆ ఇల్లు ఎప్పుడు ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుందండి, మూతపడే ఉంటుంది, ఆ దాంట్లో ఎవరు లేరా అంటే ఉన్నారు అని చెప్పేవాళ్ళు। కానీ ఎప్పుడు నేను ఆ ఇంట్లో ఎవరున్నారా అన్న విషయాన్ని చూసేదాన్ని, కానీ ఎవరు ఉంటారు, ఎవరు బయటికి రారు, టీవీ సౌండ్ మాత్రం వినిపిస్తూనే ఉంటుంది। సో ఎవరున్నారా అని అనుకునే టైంలో ఒకసారి ఇదే విధంగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా తను బయట వరండాలో కూర్చోవడం నేను చూశానండి। వెంటనే తన దగ్గరికి వెళ్ళి అమ్మ బాగున్నారా అని అడిగాను। అంతేనండి, తను నా మోన్సై చూసి ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్తో నన్ను చూసారు చూసి బాగున్నాను, మీరెవరమ్మా అంటే నేను పలానా ఇదే పలానా మా ఫ్రెండ్ వాళ్ళు ఇదే వీధిలో ఉంది, పలానా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాను, మిమ్మల్ని చూస్తాను, మీరు ఎక్కడ కనిపించరు అంటే తను అప్పుడు చెప్పిందండి, నేను ఎప్పుడు బయ లోపలే ఉంటానమ్మా అని చెప్పారు। సో వెంటనే తనకు నాకు ఒక కుర్చీ తీసుకొని వచ్చి వేసి బయటే వరండాలోనే కూర్చోబెట్టారు। సో కూర్చొని కాసేపు మాట్లాడాను, ఆ రోజంతా తనతోనే ఒక 1 అవర్ దగ్గర 1 అవర్ వరకు మాట్లాడి తర్వాత వెళ్ళిపోయాను। అప్పుడు తన గురించి నాకేం పెద్దగా చెప్పలేదు। సో పోగ మాట్లాడదాంలే అని అనుకొని నేను సరే అని చెప్పి సరే అమ్మ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాను। అలాగా ఇంకొక వారం కూడా అలాగే నేనే ఇంటెన్షనల్గా తన వాళ్ళ ఇంటికనే వచ్చి అలాగా అమ్మతో మాట్లాడాను। సో మాట్లాడినప్పుడు పోగ ఒక 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ తన గురించి నాకు చెప్పలేదు, తను ఏంట అన్న విషయాన్ని। సో అప్పుడు నేను ఆమె గురించి తెలుసుకున్నది ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, సో తనకి పిల్లలు లేరు, సో ఈ కారణంగా అక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు తనని తక్కువగా చూడడం, చులకనగా చూడడం, తను ఎదురొస్తే దరిద్రం అని చెప్పడం, ఇలాగంతా మాట్లాడటంతో తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేచి బయట ముగ్గు వేసేసి లోపలికి వెళ్ళిపోతుందండి। ఆ తర్వాత తను బయటికి రమ్మన్నా రాదు। సో ఇలాగా తన జీవితాన్ని గడుపుతూ వచ్చింది, ఎందుకంటే బికాస్ ఆఫ్ తనకి పిల్లలు లేరు, అలాగే అయిన వాళ్ళు కూడా ఉండి లేనట్టే, అలాగే పిల్లలు లేరు, అయిన వాళ్ళు కూడా సరిగా చూసుకోలేదు। సో ఇప్పుడు తను ఉండే ఇల్లు కూడా తనది కాదనమాట, అలా అన్నది, వాళ్ళ అన్న కూడా చనిపోయారు, తన వదిన ఎప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోవాలి, కానీ తన అన్న ప్రామిస్ తీసుకోవడంతో నేను చనిపోయేంత వరకు ఈ ఇంట్లోనే ఉంటాను అని చెప్పడంతో తను ఈ రోజుకి ఆ ఇంట్లోనే ఉన్నారు। వాళ్ళ హస్బెండ్ కూడా దగ్గర రిటైర్డ్ అవ్వడానికి ముందరే చనిపోయారు అని చెప్తున్నారు। సో అప్పటి నుంచి అమ్మ ఒంటరిగానే ఉండటం, పిల్లలు లేకుండా సఫర్ అవడం, తనకంటూ పిల్లలు ఉంటే నన్ను బాగా చూసుకునేవాళ్ళు కదా అని చెప్పి బాధపడుతూ ఉండేదన్నమాట। సో ఇలాంటి టైంలో నేను బాగా క్లోజ్గా పోయి మాట్లాడడం, మూవ్ అవడంతో నన్ను తన కూతురులాగా భావించేది తను। సో తనకిండే చిన్న చిన్న కష్టాలు, మామూలుగా భర్త అంటే యంగ్ ఏజ్లో అంటే మనం యుక్త వయసులో ఉన్నప్పుడు ఎంత అవసరమో లేదో నాకు తెలియదండి, కానీ వయసు అయిన టైంలో అంటే ఒక 50-45 పైన, అంటే 50-55 ఏజ్ ఉన్నప్పుడు కంపల్సరీ ఒక లైఫ్ పార్ట్నర్ అనేది కంపల్సరీ అవసరం అండి। ఎందుకంటే తనకున్న శారీరకమైన కష్ట నష్టాలని షేర్ చేసుకోవడానికి, తన బాధని చెప్పుకోవడానికి ఒక మనిషి అనే వ్యక్తి అనేది కావాలి, తను ప్యాంపర్ చేయడానికి కూడా ఒక మనిషి కావాలండి। ఆ ఏజ్లో ఆ వయసులో ఎవ్వరూ తన ప్యాంపర్ చేయరు। అలాగే నాకు తలనొప్పిగా ఉంది అని చెప్తే, లేదంటే నాకు జ్వరంగా ఉంది అని చెప్తే మాత్ర తెచ్చివ్వనా, లేదా వేడి నీళ్ళు పెట్టివ్వనా అని ఒక అడిగి ఒక మనిషి, సో అలాంటి టైంలోనేనండి ఒక మనిషి తోడు అనేది ఒక అవసరం పడుతుందండి। సో ఇలాగా ఉండే వాళ్ళని
నేను మీకు ఎందుకు ఈ విషయాలని చెప్పాలి అనుకుంటున్నాను అంటే, సో ఇలాగ ఉండే వాళ్ళని తక్కువ చేసి చూపించడమో లేదా తక్కువగా మాట్లాడటమో పిల్లలు లేరని హేళన చేయడమో అలాంటివి చేయకండి. అలా కాకుండా మీ సరౌండింగ్లోనే మీ ఇంటి చుట్టుపక్కలలోనే ఎవరో ఒకరు ఉంటారు, వయసు కొంచెం వయసు అయిపోయి ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. వాళ్ళు ఆర్థికంగా సహాయం చేయగలిగే స్థితిలో మీరు లేకపోయినా మాట సహాయం చేయొచ్చు కదా. సో కాస్త వెళ్ళి ఒక 10 నిమిషాలు లేదంటే ఒక అరగంట సేపు మీరు వాళ్ళతో కూర్చొని మాట్లాడారంటే, మీరు 10 కోట్లు ఇచ్చినా కూడా ఆ 10 నిమిషాలతో సమానం కాదండి వాళ్ళకి. నలుగురితో కలిసి ఉందాం, నలుగురిని కలుపుకుందాం, అలాగే నలుగురిలో ఒకరిలా ఉందాం. సో ఈ విషయాన్ని అయితే మనం గుర్తుపెట్టుకుందాం. నా ఈ చిన్న విన్నపాన్ని గమనించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైకిలో బైక్ ఏదాచ్చా వరదన్నాక వరం ముడీల సుత్తు సుత్తాల అది దాన్ని 4 మణికి ఇన్నాక కొంచెం నమ్మ போட்டுட்டு ముందட்டு வந்துடலாம். அந்த குச்ச குச்சினு வந்துடும் கல்ல குச்சினு. முடிஞ்சா செய்யுங்க, வாங்கி சாப்பிட்டுக்கிற ஒரு 3 அளவுக்கு பச்சை சோறு 2 அளவுக்கு போட்டு ஒரு அழகு உளுந்து போட்டு கழுவி வைக்கணும். நான் கழுவலன்னா கூட அந்த அம்மா கழுவி வச்சிருவாங்க. வச்சுட்டு எத்தனை பேர் சந்து போட்டோம் வந்து வந்து போனார். பாட்டியார் ஓடுது நல்லா இருக்கீங்க, சூப்பரா இருக்கீங்க என் டார்லிங் ஆச்சு. நீங்க எப்படி இருப்பீங்க டார்லிங்? மதுரை தானே இருப்பீங்க? சரி பாய் சொல்லுங்க. தனியா இருக்கீங்களாமே, ஜாகிரதையா இருங்க. சரி பாய். பாய் ரொம்ப தனியா இருக்குங்க. அதான் வராங்களா பாய்? பாய் சொல்லுங்க. பாய்.